హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి, వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఉదయ్పూర్లో ఉన్నటువంటి స్పెషల్ ప్లేసులు ఈరోజు మీకు చూపించబోతున్నానండి. ఈరోజు మేము ఒక కోటకి వెళ్తున్నాము. ఆ కోట స్పెషాలిటీ ఏంటంటే, మన అక్బర్ ఉన్నారు కదండి, అక్బర్ అండ్ రాణా ప్రతాప్ సింగ్ వీళ్ళిద్దరికి యుద్ధాలు జరిగింది ఈ ప్లేస్లోనే అనమాట. సో ఈ చాలామంది అందుకోసమే ఆ కోటను చూడడానికి వస్తారు. సో అక్బర్ దండయాత్ర చేయడానికి వచ్చినప్పుడు ఆ దండయాత్ర అసలు అంటే ఆ యుద్ధాలు అక్కడికి వెళ్ళడానికి చాలా కష్టం అంట. ఆ కోట అలాగ ఉండేది. సో ఆ కోట ఎలా ఉంది అనేది చూడడానికి మాత్రం మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో ఇప్పుడు మేమైతే వెళ్ళే దారిలోని చాలా రిసార్ట్స్ ఉన్నాయండి, హోటల్స్ అండి, అడుగడుగున హోటల్సే ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ రోడ్డు రూపానే పైకి వెళ్ళాలండి. సో అంత లోపలగా నేను మీకు కొన్ని కొన్ని ప్లేసెస్ చూపిద్దాం అనేసి చూడండి. ఇది మీరు అనుకుంటున్నారేమో ఇదే కోట అనేసి పొరపాటు పడినట్లే, ఇది వచ్చేసి రిసార్ట్ అండి. చాలా అంటే రాజస్థానీ ట్రెడిషన్లోనే హోటల్ అంటే హోటల్స్ కూడా అలాగే ఉంటాయి, ఇల్లు కూడా ఇక్కడ అలాగే మ్యాక్సిమంగా కట్టుకొని ఉంటారండి. చూడండి, మేము వెళ్తూ ఉండగానే ఎన్ని హోటల్స్ ఉన్నాయంటే చూడండి. ఇలాగా మనకి ఎవరైనా టూరిస్టులు వెళ్ళి అక్కడ స్టే చేయడానికి కూడా బాగా కంఫర్ట్గా ఉంటుంది. సో ఈ ఉదయ్పూర్లో ఉన్న ప్లేసులు చూడాలంటే మినిమం ఎంత లేదన్నా కానీ 7 డేస్ పడుతుందంట. సో ఇక్కడ జిప్ లైన్ అనేసి ఆ ఫెసిలిటీ కూడా ఉందండి. సో ఇది పార్కింగ్ కోసం వీళ్ళు ఆపేస్తున్నారు. ఎవరైతే పార్కింగ్ చేయాలో దానికి వచ్చేసి 100 రూపాయలు కట్టాలండి. సో అందుకనేసి మాకైతే మేము సోల్జర్స్ కాబట్టి మాకు ఎక్స్క్యూజ్ అయ్యింది. సో ఈడ ముందర జిప్సీలో వెళ్తున్నారు చూడండి. ఇలాగ చాలామంది టూరిస్టులను వాళ్ళు జిప్సీలోనే డ్రాప్ చేస్తుంటారు చూడండి. పార్కింగ్ కోసం ఎంత లైన్, మేమైతే కనీసం ఒక 10 నిమిషాలు ఆగాల్సి వచ్చింది. సో ఇదేనండి ఆ కోట. ఇప్పుడు మనము ఆ కోట పైకి వెళ్ళాలి. ఈ కోట ఎక్కడం అంత ఈజీ అనేది కాదు. సో చూడండి, ఈ బైక్లే పక్కన వెళ్తున్నారు చూడండి. వీళ్ళు బైక్ రైడర్స్ ఉంటారు కదా, అంటే ఇలాగ బైక్లోనే చాలా స్పెషల్ ప్లేస్లోకి వెళ్తుంటారు కదండి. వీళ్ళు కూడా చాలామంది వచ్చారు. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మొత్తానికైతే మేము దగ్గరికి వచ్చేసాము. ఇటు అటు అసలు కారు వెళ్ళడానికి కూడా స్పేస్ లేనంత జనాలు వచ్చారండి. సో ఇదేనండి ఆ సింహద్వారము. ఇప్పుడు ఆ సింహద్వారంలో నుంచే మేము ఎంటర్ అయిపోతున్నాం అన్నమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మొత్తానికైతే కోటలోకి వచ్చేసామండి. చూడండి రష్ ఎలాగుందో మొత్తం జనాలందరూ కూడా. సో ఇప్పుడైతే ఎంట్రెన్స్ టికెట్ కోసం వెళ్తున్నాము. సో సోల్జర్కి అయితే ఎక్స్క్యూజు, టికెట్ ఎంత అనేది కూడా చెప్తాను. మ్యాక్సిమం 100 రూపాయలంట. సో మనకైతే ఎవరైతే సోల్జర్ ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళకైతే ఎట్లాంటి పైసలు లేదు. చిన్నురా, అదిగో మా చిన్నగాడు చూడండి వెనుకల, చాలా పెద్దగా ఉందండి. బయట పార్కింగ్ కూడా చూసినారు కదా, ఎంత పెద్దగా దాదాపు 1 కిలోమీటర్ వరకు పార్కింగే. సో చూడండి, ఇక్కడ నుంచే మీకు చూపిస్తాను. అనిపిస్తుందా? దండనే తీస్తావా? సెల్ఫీ స్టిక్ తీసుకుంటావు? మరి సెంటుమల్ల ఫజ్జు పోయేటప్పుడే అక్కడ దగ్గర పొగ తమ్మేసుకొని వచ్చాడా ఆ లాస్ట్ కొండలు చూడండిలే. అరా फ्लैग फ्लैग देखो. పై నుంచి వచ్చేటప్పుడు అంటే భయం, కానీ కింద నుంచి పోయేటప్పుడు ఏం కాదు. ఖాళీ
ఉండాలి వేడి ఎక్కువ ఉంది దిగటమో ఈజీ గాని ఆయాసం వచ్చేసింది కొండ కదా ఎక్కే కొద్దీ ఇబ్బంది అయిపోతుంది చిన్న చిన్న గిడని ఎట్లా వెళ్ళిపోతుంది ఒక్కటి ఆయాసం వచ్చి మేము కూర్చున్నాము చిన్నోడు మాత్రం ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోతుంది మేం పైకి ఎక్కడం స్టార్ట్ చేసేసామండి ఇది ఎలాగుందంటే మన జారుడు బండ ఉంటుంది కదా స్లైడ్ అలాగ రూట్ ఉందండి పైకి వెళ్ళేటప్పుడు చాలా కష్టం అండి ఎందుకంటే అంటే కాళ్ళంతా వంకిపోతాయి మేమైతే ప్రతి మలుపుకి ఆగి ఆగి రెస్ట్ తీసుకొని ఎక్కాల్సి వచ్చింది అంత కష్టంగా ఉంది వచ్చేటప్పుడు చాలా ఈజీగా అనిపించింది కానీ ఎక్కేటప్పుడే చాలా కష్టం అనిపించేసింది సో అక్కడికి వెళ్తే మాత్రం గొడుగు కంపల్సరీ వాటర్ బాటిల్ కూడా కంపల్సరీ తీసుకొని వెళ్ళండి పైన అయితే వాటర్ ఉండదు ఒక్కొక్క మెట్టు ఎంత పెద్దగా ఉంది రెండు మెట్లు అంత ఉంది జనాలు చూస్తేనేమో ఫుల్గా పోతున్నారు గృహలో వస్తున్నాం ఇప్పుడు రండి వచ్చేసాము పైన చూపిస్తాను కదండి ఇంకా పైన ఉందంట నడసలేక నడుస్తున్నాం ఇప్పుడైతే పైకి వెళ్ళి ఇంకా చూద్దాము పురాతకాలం కోట ఇది ఫైనల్ ఇది కోట అండి పైన కింద వ్యూ చూపిస్తాను అంతకన్నా ఫస్ట్ ఇది అంతా చూడండి ఐదుగురు జనాలు పైకి వచ్చేసాము ఇది కింద ఉన్న వ్యూ ఆ కొండలంతా కూడా అంత పొగగా ఉంటుంది కదా అలాగే అంత కమ్మేసింది మనకి చైనా వాళ్ళు ఎట్లనో అండి సేమ్ అలాగే ఇక్కడ ఇది మన ఇండియా వాల్ అన్నమాట రాజస్థాన్లో వాల్ సో లాస్ట్ వరకు ఉందండి దీని పొడవు ఎంత అనేది కూడా తెలియదంట ఎందుకంటే అక్కడ కూడా గుడి ఉంది చూడండి చిన్న గుడి నేను జూమ్ చేసి చూపిస్తాను ప్రతి ఏమంటారు చూడండి ఆ గుడి ఉంది కదా ఇక్కడ చాలా మటుకు అయితే ఎక్కువ గుళ్ళు ఉన్నాయి ప్రతి 1.5 కిలోమీటర్కి ఒక గుడి ఉంది సో ఇదే కాదు ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాను పదండి చూడు జనాలు చూడండి ఎలా వచ్చారు టూరిస్ట్కి మొత్తంగా దిగుతూ దిగుతూ మొత్తం ప్లేస్ అంతా మీకు చూపిస్తాను ఇక్కడ కింద అన్నమాట ఇదంతా చూడండి అక్కడ కూడా గుడి చూడండి ఎక్కడ చూసినా గుళ్ళు ఉంటాయి ఇక్కడ ఎంతోమంది రాణులకి ఒక్కొక్క గుళ్ళు అలాగా ఎక్కడ ఉంటే అక్కడ ఒక గుడి సో చాలా చక్కనైన వ్యూ ఇక్కడ చూడడానికి మంచి ప్లేస్ ఇదిగో చూడండి ఇక్కడ కూడా చూడండి ఈ ప్లేస్లో కూడా అన్ని గుళ్ళే ఉన్నాయి కింద నుంచి మనం అయితే ఈ పార్కింగే చూడండి ఎంత పెద్ద పార్కింగ్ ఉంది దాదాపు 1 కిలోమీటర్ వరకు అంతా పార్కింగే కింద జనాలు చూడండి చీమల్లాగా కనిపిస్తున్నారు చూపిస్తున్న నాకే భయం వేస్తుంది అంత ఇదిగా ఉన్నాయి ఇదిగో చూడండి ఇక్కడ ఎక్కువగా యుద్ధాలు జరిగేవంట అక్బర్ అండ్ రాణా ప్రతాప్కి ఎక్కువ యుద్ధాలు జరిగింది ఈ ప్లేస్లోనేనండి సో చాలా ఈ కోటలోకి రావాలంటే అంత కష్టమంట యుద్ధాలు జరగడం అనేది చూడండి ఎంత చక్కగా ఉందంటే బాబోయ్ అప్పుడు కట్టడాలు ఎంత అందంగా ఉన్నాయో మన కట్టడాలతో పోల్చుకుంటే వేస్టే మహారాణా ప్రతాప్ ఇక్కడే పుట్టాడంట సోషలిస్టు అన్న మొత్తానికైతే మేము ఎందుకు వచ్చేసాము చూడండి ఆ మెట్లు ఇందాక చాలా చిన్నగా ఉందండి రావడం చాలా కష్టం అన్నమాట
సో ఇది రెస్ట్ చేస్తుంది. పూల చెట్టు చూడండి ఇక్కడ ఎంత పెద్దగా ఉందో. అది అక్కడ ఆ లాస్ట్లో వినాయకుడిది గుడి అంట. సో వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ పూజ చేసుకుంటున్నారు. సో చాలామంది టూరిస్టులు ఇక్కడికి వస్తున్నారు ఈ టైంలో. సో లంచ్ టైం అయింది, పాపం ఆకలేసి మా వాళ్ళు చూడండి ఏం తింటున్నారో. అక్కు ఏం తింటున్నావు, పడేసావా? చిన్ను నువ్వేం తింటున్నావు చెప్పి. చిప్స్ కదా. ఎక్కడ చూసినా కానీ పెద్ద పెద్ద మెట్లు చూడాలి కదా మొత్తం. మరి అందుకని మాది మెట్లు దిగాలంటే నేను భయం. రాగి చెట్టు ఉన్నట్టుంది కదా ఇది. లోకి వెళ్తున్నాం ఇప్పుడు. బయటికి వెళ్ళాలంటే ఇదే గృహ. ఇదిగోండి వచ్చేసాం. ఇక్కడ ఒక ప్లేస్ అండి, లోపల ఒక మంచి వ్యూ ఉందంట. సో అది కూడా మీకు చూపిస్తాను పదండి. మొత్తానికైతే పైన అంతా చూసేసుకొని కిందికి వచ్చేస్తున్నామండి ఇప్పుడు. సో అండి పార్ట్ 3లో కూడా ఇంకో స్పెషల్ ప్లేస్కి వెళ్ళాము. మేము మ్యాక్సిమంగా ఒక్క రోజునే 3 డిస్ట్రిక్ట్స్ అన్నీ తిరిగేసి వచ్చాము. సో పార్ట్ 3 కూడా ఉంది, అది కూడా మిస్ కాకుండా చూడండి.